మా సాయి గారు ఈ వారాహి చలనచిత్రం ఈ విజేత ఒక సెన్సేషన్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేదో ఇంతకుముందు అల్లుడు గారు అని అన్నారు. చిరంజీవి గారు ఎప్పుడు మెగాస్టారే, ఆయన్ని మాంగారు అనే దానికి లేదు. మేము అందరం దాన్ని అలా అంటే మేము యాక్సెప్ట్ చేయం. మీరు అనుకుంటున్నా కళ్యాణ్ ఎంట్రీ ఒక మంచి ప్లాట్ఫారం దొరికింది. కళ్యాణ్ ఖచ్చితంగా ఇంకా ఫర్దర్గా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. చాలా రిస్క్ ఫీల్డ్లోకి వచ్చావు, చాలా కష్టపడితేనే ఇక్కడ ఇండస్ట్రీలో ఉంటారు. అది స్టార్టింగ్ సినిమా వరకు ఓకే, తర్వాత నుంచి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ఖచ్చితంగా ఇది మీకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఫ్యూచర్లో నిన్ను ప్రూవ్ చేసుకునేటట్టు ఒక మంచి సినిమా అవ్వాలని, మా సాయికి కొత్త టాలెంట్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఫ్యాన్స్ అందరికీ బాగా నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక సెన్సేషన్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్విఆర్ గ్రూప్ అధినేత వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.